జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానాం హైగ్రీవ ఉపాస్మయ నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ శ్లోకాన్ని నేను ఎందుకు చదివానంటే ఇది శని యొక్క శ్లోకం. మనం ఈ వీడియోలో శని మారినప్పుడు 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, అసలు శని యొక్క గుణాలు ఏమిటి, శని కారకత్వాలు ఏమిటి, శని దోషాలు అంటే ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 29 మార్చి 2025 నుండి శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు శని ఏ ఫలితాలు ఇస్తాడనేది మనం కులంకషంగా సంపూర్ణంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందు శని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రహాలలో మందగ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంటాడు. వేగంలో బుధుడు ఉంటే నెమ్మదితనంలో శని అనే కనిపిస్తాడు. శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని. నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గమ్యంలో అంత్య వ్యవహారాల వరకు పరిశీలించగలిగేవాడు శని. సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు. ఈ తత్వాలనేవి వ్యక్తులవే, గ్రహం ప్రేరణ మాత్రమే. సమాజంలోనూ సేవా వృత్తులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికి కూడా నిజమైన సేవ చేసేవారు వీరంతా కాదు అని అనిపిస్తుంది. శుభ్రం చేయడం శని యొక్క తత్వం. మనస్తత్వాన్ని శరీరతత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శనిగ్రహానికి ఉంది. వీధులను శుభ్రం చేయడం అంటే ఉద్యోగ వ్యవస్థకు సంకేతం శని. శరీరంలోనూ విసర్జన వ్యవస్థకు కారకుడు శని. శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడెక్కడే ఉండి పోతాయి, వెంటనే వ్యాధులు కలుగుతాయి. అందుకే సమాజానికి శని అంటే భయం. అంతేకాకుండా వేగవంతమైన భావన కాకుండా నెమ్మదిగా పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇమిడిపోవడం కష్టతరమూ అవుతుంది. సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శనితత్వాన్ని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం. పూజలు, పునస్కారాలు, ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహం ఏమీ మారదు. ఈ గ్రహం ప్రేరణగా భావించే శరీరతత్వంలో మనస్తత్వంలో మార్పులు అనేవి వస్తాయి. ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి. అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెట్లను చూడగలుగుతుంది, ఊహించగలుగుతుంది. శరీరంలో బద్ధకానికి కారకుడు శని. వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి. వీటికి ప్రతిగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది. వాయుతత్వ గ్రహము శని. గ్యాస్ ట్రబుల్ అనే కడుపు నొప్పికి కారకుడు కూడా శని. అదేవిధంగా వాతతత్వానికి చెందిన మోకాల నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు. విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శనే కారకుడు. ఇవన్నీ వ్యక్తులలో సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే. బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరకమైన శ్రమ, ప్రాణాయామం, యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించుకోవచ్చు. శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి. నువ్వులు, మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావాలనేవి ఉంటాయి. వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది. దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలగుతుంది. మనస్సులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు. ఇక మన ఇప్పుడు శని యొక్క శని కారకత్వాలు.
ఆయుర్విపత్తి పరవంచన శక్తి మోహ వాతవ్యధ నిదాన కారణ జీవన అని మాలిన్యావస్త్ర భయ శీశక దుర్మతిత్వ శూద్రాలు లయ విషయో భూత భృత కోర్కాసును అని భావమందిలో చెప్పిన శ్లోకం. అంటే ఆయువు ఆపద ఇతరులను మోసం చేయడం శక్తి వ్యామోహము వాత సంబంధమైన అనారోగ్యాలు మారణ కారణం జీవనం మలిన వస్త్రము భయము సీసము చెడ్డ ఆలోచనలు డిప్రెషన్స్ శూద్రుడు దున్నపోతు జనపదాలు సేవక జనం శని కారకత్వంలోనివి లోభము మోహము జాతి ప్రశత రోగము పేదరికము అపవాదు నీచ జనాశ్రయము వ్యవసాయము ఇనుము తగరము కుధాన్యాలు సన్యాసము చిన్న కంకణము కుర్రలు ఆళ్ళు వినుములు నువ్వులు ఉప్పు నల్లని వస్తువులు నూనెలు మారకయోగం ఇవన్నీ కూడా శని కారకత్వాలనేవి శని యొక్క కారకత్వాలని ఉత్తర కాలామూర్తి గ్రంథాల్లో చెప్పబడింది. మనం ఇప్పుడు శని యొక్క దోషాల గురించి తెలుసుకుందాం. యాదృష్టం క్రియతే కర్మ తాదృష్టం భుజతే ఫలం యాదృష్టం వ్యాప్యతే బీజం తాదృష్టం వ్యాప్యతే ఫలం. మనము ఏ బీజాన్ని నాటుతామో ఆ సంబంధమే ఫలమే ఆ సంబంధమైన ఫలమే ఆ చెట్టులో కనిపించే విధంగా మనం ఆచరించిన కర్మానుసారం ఫలితాలు అనేవి నిర్ణయించబడతాయి. గోచార గ్రహాలలో మిగిలిన గ్రహాల కంటే గురువు రాహు కేతువులు శనులు మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం ఉంటాయి. ప్రత్యేకించి శని సంచారము వ్యక్తిగత జాతకాలపై విశేష ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ప్రభావము అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము. సూర్యపుత్రుడైన శని చంద్రుడి యొక్క లగ్నాతు సూర్యపుత్రుడైన శని చంద్రలగ్నాతు 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కాలం పరీక్షాకాలం అనే చెప్పవచ్చు. శని ప్రతి రాశిలోనూ 30 నెలల కాలం లేదా దీన్ని 2.5 సంవత్సరాల కాలం అంటారు. 2.5 సంవత్సరాల కాలం ఉండడంతో అన్నీ మెల్లగా సాగుతూ ఉంటాయి. ప్రత్యేకించి శని చంద్రలగ్నాతు 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అనే పేరుతో పిలుస్తారు. శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం అనేది ఉండడంతో కాలు చెయ్యి ఆడనంతగా కంగారు పడుతూ ఉంటారు. మొత్తం 7.5 సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదని చెప్పవచ్చు. అయితే చెడు గుర్తిస్తున్నట్టుగా మంచి గుర్తుండదు. అంటే చెడును గుర్తుంచుకున్నట్టుగా మనం మంచిని గుర్తు పెట్టుకోలేము. కేవలం చెడును మాత్రమే తలుచుకుంటారు. చంద్రలగ్నాతు 4వ రాశిలో శని ఉన్నప్పుడు అర్ధాష్టమ శని దోషమని 8వ స్థానంలో అష్టమ శని దోషమని అంటారు. ఈ విధంగా 30 సంవత్సరాల కాలంలో 12.5 సంవత్సరాలు శని ఆధీనంలో ఫలితాలు ప్రభావితం అనేది కావడం మనం గమనించవచ్చు. మానవునికి తాను చేసిన పాప పుణ్యాలు అనుసరించి ఫలితాలు ఏర్పడతాయి. 60 సంవత్సరాల కాలంలో 25 సంవత్సరాలు మనం ఎలా ఉండాలో తెలియజేస్తుంది. మన నిజస్థితిని మనమే గుర్తించుకునేలా చేయడం ఆయన యొక్క లక్షణం. శనేశ్వరుడు కేవలం దోష ఫలితాలనే ఇవ్వడు. వివాహాది కార్యక్రమాలు భూగృహాదులు ఆవిష్కారకుడు అవుటచే ఆయుర్దాయం ఇస్తాడు. నిజానికి శని యోగాన్ని ఇవ్వవలసి వస్తే శుభగ్రహమైన గురుని మించి ఫలితాన్ని కూడా ఇస్తాడు. శని దోషాలు ఎన్నిసార్లు వస్తూ ఉంటాయి. పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతుంది. ఇది 15 సంవత్సరాలలోపు వచ్చినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే చెప్పవచ్చు. 15వ ఏట వస్తే 45, 75 సంవత్సరాల్లో వస్తుంది. పుట్టుకతోనే ఏళ్ళనాటి శని ఉంటే దీర్ఘాయువు కలవారికి 4 సార్లు కూడా వస్తుంది. అలాగే అర్ధాష్టమ అష్టమ శనులు తిరిగి వస్తుంటాయి. ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు, అలాగని మంచివి అని కూడా చెప్పలేము. మొదటిసారి వచ్చే దానిని మంగు శని అని, 2వసారి వస్తే పొంగు శని అని, 3వసారి కొంగు శని అని అంటారు.
ఇక మనం విషయానికి వస్తే, శని ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తున్నాడంటే కుంభరాశిలోనికి, కుంభరాశిలోంచి మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడంటే ఎప్పుడు? 29 మార్చి 2025 నుండి కుంభంలోంచి మీనంలోకి ప్రవేశించినప్పుడు 12 రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ వాజ్పేయ నీలాంజన సమావాసం రవిపుత్రం ఆగ్రజం ఛాయా మాత్తాండ సంభూతం తమ్నమామి శనీశ్వరం. ఇప్పుడు ఈ వీడియోలో శని 29 మార్చి 2025 నుంచి కుంభరాశిలోంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో వృషభ రాశి వారికి శని ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మనం తెలుసుకుందాం. అంటే శని మీనరాశిలో కూర్చున్నప్పుడు అంటే అది వృషభ రాశి వారికి 11వ స్థానమైంది. ఏ గ్రహమన్నా కానివ్వండి, పాపగ్రహాలు కానీ శుభగ్రహాలు కానివ్వండి, 11వ స్థానంలో సంచరించే కాలంలో శుభ ఫలితాలనే ఇస్తాడు. అయితే 11వ స్థాన ఫలితాలతో పాటుగా శనికి ప్రత్యేకమైన దుష్టులు ఉన్నాయి. అవేంటి? 3, 10 కూడా ఉన్నాయి. అంటే మామూలుగా అన్ని గ్రహాలకు 7వ స్థానం ఉంది, దాంతోపాటు అంటే 3, 7, 10 స్థానాల ఫలితాలను కూడా ఇస్తాడు. 11వ స్థానంలో సంచరించడం వల్ల మంచి ఆరోగ్యము, మంచి ధనలాభము, స్త్రీపుత్రులతో సుఖాలు, మనసు నిర్మలంగా ఉండటము, అనుకున్నవి సాధించడము మరియు ఆర్థిక అధికార వృద్ధి, ధనలాభం కలుగుతుంది, గౌరవం, అన్ని రకాలుగా సుఖాలుంటాయి. బంధువులతో తగాదాలకు దిగకండి. కొంచెం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, తన యొక్క ప్రత్యేక దృష్టి చేత కొన్ని కొన్ని భావాలను చూస్తున్నాడు కాబట్టి వీరు ఏం చేయాలంటే బంధువులతో తగాదాలు దిగకండి, ఆరోగ్య విషయంలో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి, ఎన్ని అవరోధాలు ఏర్పడినా లక్ష్య సాధనకై ముందుకు అడుగు వేయండి. అంటే నిరుత్సాహం, నిస్పృహకు లోను కాకండి. అంటే అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. సంతాన విషయంలో జాగ్రత్త వహించండి, కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితులు ఎదురు కావచ్చు, వృత్తిలో మార్పులు ఉంటాయి. ఇక నక్షత్రాల వారిగా ఫలితాలు విశ్లేషణ చేస్తాయి. వృషభ రాశి వారికి వృషభ రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి? 3. అంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. కృతిక నక్షత్రం వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి? శని మారడం వల్ల శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. రోహిణి నక్షత్రం వారికి మిశ్ర ఫలితాలు అనేవి ఉంటాయి. మృగశిర నక్షత్రం వారికి అన్ని రకాలుగా సుఖాలు అనేవి కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ.